పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని పట్టభద్రులను కోరిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. పరిస్థితులు విస్మయానికి గురి చేస్తున్నాయి. 11 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులందరినీ కూడా ఎవరిని కూడా లోపలికి రానియకోకుండా గేట్లు వేసి అడ్డుకోవడం జరిగింది. అంటే దీని వెనుక ఏదో కుట్ర చేసి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలనే విషయం అర్థమవుతోంది మాకందరికీ. ఏ నిబంధనలు చెప్పాయి 11 లోపలనే రావాలని చెప్పి ఏ ఎన్నికల సంఘంలో ఏ పుస్తకంలో ఏ రాజ్యాంగంలో ఏ ఎన్నికల నిబంధనలు ఉన్నాయో జిల్లా అధికార యంత్రాంగం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసి అందరి అభ్యర్థులు టెన్షన్ పుట్టించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగానికి ఎన్నికల సంఘానికి ఇప్పుడే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అందరి అభ్యర్థులు ఏ అభ్యర్థి అయినా కూడా పోటీ చేసినప్పుడు సంబంధిత అభ్యర్థి యొక్క అఫిడవిట్లను ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలనేది నియమ నిబంధన. ఇక్కడ 40 మందో 50 మందో అభ్యర్థులు పోటీ చేసి అందరి అఫిడవిట్లను ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి చెందిన అఫిడవిట్ను ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టలేదు. అంటే ఇక్కడ ఏదో మొదలవు ఉండాలనేది మాకు అనుమానం ఉంది. ఎందుకని పెట్టలేదో ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఈ క్షణం చూసినా కూడా ఎన్నికల సంఘం వెబ్సైట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అఫిడవిట్ కనపరాలేదు. కాబట్టి దీని వెనుక ఉన్న కుట్ర ఎందుకని వెబ్సైట్ పెట్టలేదు. దీనితో మేము అతని యొక్క అఫిడవిట్ పరిశీలించే పరిస్థితి మిగతా అభ్యర్థులు లేకుండా పోయింది. అతనికి నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే ఒక ఆలోచనతో జిల్లా అధికార యంత్రాంగం దాన్ని దాచిపెట్టినట్టు కనబడుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా ఇప్పుడే ఫిర్యాదు చేస్తాం. జాయింట్ కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన నిజంగా పెట్టి ఉంటే ఎందుకు పెట్టలేదో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలా, లేకుంటే ఎందుకు దాచిపెట్టాల్సిందో దీంట్లో ఉన్న మతలవేందో విచారం జరపాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తాను.